ఏమో అవసరమైతే మనం కూడా ఏదో రాష్ట్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం నిజంగా అది ఏ పార్టీ అయినా సరే, టీడీపీ తప్పు చేస్తున్నా, వైసీపీ తప్పు చేస్తున్నా, జనసేన తప్పు చేస్తున్నా, ప్రశ్నించాల్సింది, ఎదురు తిరగాల్సింది ప్రజలు మాత్రమే. ఎందుకో మనలో ఆ చలనం తగ్గిపోయింది, ఆ చురుకుతనం తగ్గిపోయింది. అనేక అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న మన పొట్టి శ్రీరాములు లాంటి మహోన్నతమైన వ్యక్తుల స్ఫూర్తిని మనం మర్చిపోయాం. మరి ఎందుకు మర్చిపోయామో తెలియదు. కృష్ణాంజనేయులు గారు, లక్ష్మి గారు, ప్రజలు అన్ని అంశాలని చాలా నిశితంగా గమనిస్తున్నారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజల్లో మొత్తము ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక స్వార్థపూరితం, కొంత నాకేం జరుగుతుంది, నా కుటుంబానికి ఏం జరుగుతుంది నాకు అనేటువంటి ఒక అలాంటి ఆలోచనలు పెరిగినటువంటి మాట వాస్తవం. అదే అనుకుంటే మనకి స్వాతంత్రం వచ్చి ఉండేది కాదు, మన కళ్ళ ముందు వచ్చిన తెలంగాణ కూడా వచ్చి ఉండేది కాదు కదండి. ఇప్పుడు అయితే మనము ప్రజలు చైతన్య రైతులుగా ఉన్నారనేటువంటిది అనుకోవాల్సినటువంటి పని లేదండి. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున మిగతా ప్రభుత్వాల కన్నా కూడా ఈ 3 సంవత్సరాల్లో ఒక భిన్నమైనటువంటి పరిస్థితిని ప్రజలు చూశారండి. ఎందుకోసం అంటే ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చిన్న సమస్యని వాళ్ళుగైనా వేలెత్తి చూపితే వాళ్ళ మీద సామాన్యులని చూడకుండా వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఇంటింటికి వెళ్ళి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే, వ్యతిరేకంగా ఉన్నారని తెలిసినా కూడా మీకు ఉండేటువంటి స్కీములు రద్దు చేస్తామనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది, వీళ్ళు గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి దాంట్లో వెళ్ళినటువంటి దాంట్లో ఎంతమంది మీద ఈ విధంగా ప్రశ్నలు లేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసామా లేదండి. అక్కడ లలితాబాయి ప్రకాశం జిల్లా అనుకుంటా కదా, ఆవిడ మీద సారాయి కేసు పెట్టడానికి ఒక ప్రయత్నం చేశారు. 2 రోజుల క్రితమే ఒక 16 ఏళ్ల కుర్రోడు వాళ్ళ సమస్య మీద ఏదో అడిగినందుకు అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అతని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక రైతు ప్రశ్నించినందుకు వినుకొండలో ఆ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆ రైతుని, ఆ వాళ్ళ రైతుల సమస్యల మీద మాట్లాడినందుకు ఆ రిమాండ్ కి పంపించారు, కేసు పెట్టి రిమాండ్ కి పంపించారు. మరి ఇలాంటి భయంకరమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఇంకా సామాన్యులు ఎలా మాట్లాడతారు? వాళ్ళు కూడా సమయం కోసం ఎదురు చూస్తారు. ఆ సమయం ఏమిటి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకు ఒకసారి వజ్రాయుధం అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ వజ్రాయుధాన్ని వినియోగించుకోవడం తప్ప ఇంకంతకన్నా వాళ్ళకి వేరే మార్గం ఏం లేదు. ఈ రోజున ప్రజా ఉద్యమాల్లోకి రావాలి, లేకపోతే స్వతంత్ర పోరాటాల్లో లాగా ఉద్యమాల్లోకి రావాలి అని అంటే ఈ అంశంలో ప్రజలను తప్పు పట్టడం ఎంత అనేటువంటి అంశం కన్నా కూడా రాజకీయ పార్టీలను కూడా తప్పు పట్టాలని నేను అంటానండి. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, ఇందాక ఉమామహేశ్వరరావు గారు ఈ అంశాన్ని చాలా చక్కగా ప్రస్తావన చేశారు. మరి కర్ణాటక, తమిళనాడులో వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకున్నప్పటికి కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసిపోతారు, ఒకటే ఎజెండా మీద ముందుకు వస్తారు. మరి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకి ఏమి సిగ్గు లేదా అండి? ఈ రోజున 8 ఏళ్ళైంది, ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, ఏమీ లేవు. ఈ రోజున రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రోజున మొత్తం సిగ్గు శరం లేకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తున్నటువంటి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఈ రోజున చంకలో ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అన్ని పార్టీలు ఈ రోజున సిగ్గు లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ రోజున ప్రజలు ప్రత్యేక హోదా, విభజన హామీల మీద ఇంకా మాట్లాడుతున్నారండి, ఇంకా కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారండి. అనేక చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయండి, ఆ ఉద్యమాలు ఎక్కడా కూడా వాటికి ఈ రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వటం లేదు. ఎందుకోసం అని అంటే వీళ్ళకి భయం పట్టుకున్నది. ఈ రోజున అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఈ రాష్ట్రానికి సంజీవిని అని కదా కేంద్రం మెడలు ఉంచుతానని కదా, 25 మంది ఎంపీలు అంటే 22 మంది ఎంపీలు ఇచ్చారు, రాజ్యసభ సభ్యులతో కలిపితే 31 మంది అయ్యారు. ఈ రోజున మరి అడుగుతున్నారా, మాట్లాడుతున్నారా? మరి ఆయన ఏమైనా అడిగారనుకోండి, ఎవరైనా కేసు పెడతారు మేడం. ఇప్పుడు మహిళలని లేదు, ఇంకొకళ్ళని లేదు, గుంటూరులో 60 ఏళ్ళు దాటేటువంటి ఒక మహిళ మీద సిఐటి వాళ్ళు నోటీసులు ఇచ్చి బెదిరించారంటే ఇంకా అసలు ఏమనుకోవాలండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మొన్నటికి మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలకి, అసలు మీరెందుకు భయపడుతున్నారు? మనకు 175కు 175 సీట్లు వస్తాయి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఏమిటండి ఈ విధమైనటువంటి ఎంపీల్ని బట్టలెప్పదీసి నూడు వీడియోస్తో ఈ రోజున చూసి ఇవన్నీ ఏం చూసి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలండి? ఏంది వీళ్ళ ఘనకార్యం? ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనకార్యం? గంట అరగంట అనేటువంటి వాళ్ళకి మీరు ఎమ్మెల్యేల నుంచి ప్రమోషన్లు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారా? అసెంబ్లీలో జోగి రమేష్ బండబూతులు తింటే జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ జోగి రమేష్ అంటారా?
ఇది చూసా మరి ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ ప్రసన్న గారు కూడా మాట గుర్తు చేశారు, అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే అలాంటి భాష మాట్లాడడం, సభల్లో వెంట్రుకల వైపు చూయించి ఏమీ పీకలేరు అనడం లాంటి, అసలు అవి అవి మాట్లాడడానికి అసంగా ఉన్నాయండి. అంటే ఆయన అనడం వల్ల మాట్లాడారు తెలుసా లక్ష్మి గారు, చిన్నపిల్లలు చిన్న పిల్లలకు సంబంధించినటువంటి, అవును విద్యా దీవెన వసతి దీవెన సంబంధించినటువంటి వాటి పిల్లల ముందు మాట్లాడారండి, నా వెంట్రుకలు పీకలేరు అనేటువంటి విధంగా అలాంటి అసంగా. స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగులు అవి ఇచ్చే కార్యక్రమంలో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ముందు మాట్లాడారు, కరెక్టే. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అంత అసభ్యంగా ఇంకా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతుంటే ఇంక వాళ్ళకి ఎంపీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక వాళ్ళందరూ ఇదే ఇదే బాటలో ఈ రోజున పయనించేటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు ఈ రోజున రక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికండి తాడేపల్లికి పూతవేటు దూరంలో ఒక అమ్మాయి మీద అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడ్డటువంటి ఘటన జరిగి ఇప్పటికి 8 నెలలైందండి. ఇప్పటి వరకు దాంట్లో సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేయలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఏం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళలందరూ పొలోమంటూ ఓట్లు వేస్తారంట, ఇక మరి మేము గెలిచేస్తాం మహిళలందరూ ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ విధమైనటువంటి వాళ్ళ వాళ్ళ టీం చేసేటువంటి కార్యక్రమాలు, ఈ జాతి రత్నాలు, ఈ 1, 2, 3, 4, 5 ఎంతమంది ఉంటారో తెలియదు, మరి ఎంతమంది బయటకు వస్తారో తెలియదు. ఈ జాతి రత్నాలందరినీ కూడా ఈ రోజున సమాజం మీదకు వదిలేరు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు ఈ రోజున తలదించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఉమామహేశ్వర గారు చెప్తున్నారు కుటుంబాల్లో ఈ రోజున కలిసి కనీసం ఏమైనా ఒక టీవీ చూస్తుంటే ఏమైనా న్యూస్ వస్తున్నా కూడా వాళ్ళు ఆందోళన చెందేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాలే కదా ఈ రోజున న్యూస్ లో కానీ చర్చల్లో కానీ వచ్చేటువంటి అంశాలు అయ్యాక కృష్ణాంజనేయులు గారు చూడటానికి ఇంకేమన్నా ఇవి కూడా ఏ సర్టిఫికెట్ డిబేట్ ఇది, ఇది ఏ సర్టిఫికెట్ న్యూస్, ఇంతవరకు పిల్లలు చూడొచ్చు ఇంతవరకు మహిళలు చూడొచ్చు వీటికి అడ్డు అదుపు లేకపోవడం వల్ల. ఒక సినిమా విషయంలో మనం సర్టిఫికెట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఇలాంటి వాటికి అసలు ఎలా సర్టిఫికెట్, ఎవరికి వాళ్ళు పిల్లలు చూసేస్తే ఏం తెలుస్తుంది? ఇదే మాట అందరు ప్రతి ఇళ్లలో ఈ వీడియో ఉన్నవరూ చెప్తున్నారు. వరలక్ష్మి వ్రతం ఒకవైపు ఆన్లైన్లో వ్రతానికి సంబంధించి కథలు పెట్టుకుంటుంటే ఈ ట్రెండింగ్లో ఉన్న వీడియోలు వస్తుంటాయి కదా, ఈ వీడియో వస్తుంది, పూజ ముందు కూర్చున్న మహిళలకు వస్తున్న వీడియోలు ఇవి అని చెప్పేసి. దౌర్భాగ్యం ఇది ఒకటి. ఎక్కడో కానీ మన సంస్కారం మన పద్ధతి ఎక్కడో గాడి తప్పుతుందండి, దాన్ని మరి సక్రమ మార్గంలో పెట్టడానికి ఏ మహనీయుడు మళ్ళీ దిగిరావాలో తెలియట్లేదు.